అందరికీ సో మనకు ఆల్ యూనిఫామ్ జాబ్స్లో వచ్చేసి ప్రతి ఒక్క అభ్యర్థికి మెడికల్ టెస్ట్ అనేది మ్యాండేటరీ చాలామంది ఏం చేస్తున్నారంటే మెడికల్ టెస్ట్ అనేది చెకప్ చేయించుకోకుండా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేది రాస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీ కావచ్చు లేకపోతే ఎస్ఎస్సీ జీడీ కావచ్చు పారామిలిటరీ ఫోర్సెస్ ఏదైనా సిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ బీఎస్ఎఫ్ ఎస్ఎస్బి అస్సాం రైఫిల్ సో ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ కూడా యూనిఫామ్ జాబ్స్ లోకల్ కానిస్టేబుల్ అయినా ఎస్ఐ అయినా కూడా స్టేట్ లెవెల్లో జరిగేవి సో ఇవన్నీ ఆర్మీ నేవీ ఇవన్నీ కూడా యూనిఫామ్ జాబ్స్ యూనిఫామ్ జాబ్ అంటేనే ఒక అభ్యర్థికి క్యాస్ట్ వైజ్గా కొంత క్యాస్ట్ వైజ్గా మనకు హైట్ అనేది మెజర్ హైట్ అనేది చెక్ చేస్తారు చెస్ట్ అనేది చెక్ చేస్తూ ఉంటారు ఎట్ ది సేమ్ టైం బాడీలో అన్ని ఆర్గాన్స్ కట్టు ఉన్నాయా లేదా అన్ని పార్ట్స్ కట్టు ఉన్నాయా లేదా యూనిఫామ్ జాబ్స్కి తను యూనిఫామ్ జాబ్స్కి తను యూజ్ అవుతాడా లేదా అని చెప్పేసి చెక్ చేస్తూ ఉంటారు సో మనం ఏంటంటే మన కొంతమందిలో చిన్న చిన్న లోపాలు అనేది ఉంటూ ఉంటాయి అది పుట్టుకతో పాటు వచ్చే కావచ్చు కాలక్రమేణా కొంతమంది టాటోస్ వేసుకోవడం కావచ్చు లేకపోతే బ్లేడ్స్తో ఇలా చేతుల మీద కోసుకోవడం కావచ్చు యాక్సిడెంట్ అయినప్పుడు కొన్ని కొన్ని రకాల కుట్లు పడ్డం కావచ్చు కొన్ని రకాల బాడీలో ఆర్గాన్స్ కొన్ని డ్యామేజ్ అవ్వడం కావచ్చు ఇలాంటివి జరుగుతూ దాని దానివల్ల ఏంటంటే యూనిఫామ్ జాబ్స్కి అనేది వాళ్ళు పనికిరారు సో రిజెక్ట్ చేస్తూ ఉంటారు సో ఎప్పుడైనా సరే మనం యూనిఫామ్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ముందుగా మెడికల్ చెకప్ అనేది చాలా చాలా అవసరం బేసిక్గా సో ఆర్మీలోకి వచ్చేసి ఈ మెడికల్ టెస్ట్ అనేది చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తారు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా డైరెక్ట్ రిజెక్ట్ రాజేస్తారు ఓకే చిన్న పుట్టుమత్స్ ఉన్నా లేకపోతే ఇంకేదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాళ్ళ నీడ్స్ని బట్టి ఒక్కొక్కసారి కొంత కొంతమంది మెడికల్ ఆఫీసర్లు కొంచెం లూజ్గా చేస్తూ ఉంటారు చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా ఎక్స్క్యూజ్ చేస్తారు సర్లే అని చెప్పేసి బట్ చాలా వరకు నైంటీ పర్సెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఆర్మీలో అదేవిధంగా ఎస్ఎస్జీడీలో చూసుకుంటే దానికి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎస్ఎస్ జీడీ ఎస్ఎస్జీడీలో కంపేర్ టు ఆర్మీ ఆర్మీ మెడికల్ టెస్ట్తో కంపేర్ చేసుకుంటే కొంచెం నార్మల్గానే చూస్తారు అండ్ అండ్సిన తర్వాత లోకల్ పీసీ కానిస్టేబుల్కి ఇంకొంచెం చాలా తక్కువ అనేది ఉంటుంది ఏ చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా ఎక్స్క్యూజ్ అనేది చేస్తారు కొన్ని మ్యాండేటరీ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కలర్ బైండ్నెస్ కావచ్చు మీకు చూపిస్తాను తర్వాత తర్వాత ఏంటి వాట్ ఈస్ వాట్ ఏంటి అనేది సో కలర్ బైండ్నెస్ కావచ్చు కంపల్సరీ హైట్ అనేది లేకపోతే ఎట్ ద సేమ్ టైం చెస్ట్ అనేది లేకపోతే ఎట్ ద సేమ్ టైం నోక్ని ప్రాబ్లం ఉంటే హ్యాండ్ బెండింగ్ ఉంటే ఓకేనా ఇంకెక్కడైనా డ్యామేజ్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది సో బేసిక్గా మెడికల్ టెస్ట్ అనేది ఎలా చేస్తారు ఏమేమి చూస్తారు అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం ప్రజెంట్ మనకు అప్కమింగ్ ఎస్ఎస్జీ నోటిఫికేషన్ ఉంది ఆ తర్వాత అభ్యర్థి ఆర్మీ ఉంది సెంట్రల్ ఫోర్సెస్ అనేది రెగ్యులర్గా పడుతూనే ఉంటాయి పోస్టు సో ప్రతి ఒక్క అభ్యర్థులు తెలుసుకోవాల్సిన బేసిక్ నీడ్స్ మనం ఇక్కడ చేసేది ఇప్పుడు ప్రజెంట్ నేను చేసేది మా స్టూడెంట్ శ్రీకాంత్ తోటి బేసిక్గా చేసేది మీకు తెలియడం కోసం మాత్రమే ఇదే మ్యాండేటరీ కాదు ఖచ్చితంగా ఇలానే అంటే ఇంతకంటే ఎక్కువ చేస్తారు బట్ మనకు నెసెసరీ కావాల్సినవి ఏంటనేది మ్యాండేటరీగా కావాల్సినవి ఏంటి అనేది ఎలా ఉండాలి ఏంటనేది చూద్దాం మనకు అక్కడ బీపీ చెక్ చేయడం జరుగుతుంది బ్లడ్ టెస్ట్ కూడా చెక్ చేయడం జరుగుతుంది ఫైనల్ మెడికల్ టెస్ట్లోకి వచ్చేసి ఓకేనా అండ్ ప్రైవేట్ పార్ట్స్ కూడా చెక్ చేయడం అనేది జరుగుతుంది సో ఫస్ట్ మనము చూసుకోవాల్సింది హైటు ఆర్మీకి ఎంత అయితే హైట్ ఉండాలో ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క ఇప్పుడు ఆర్మీకి కావచ్చు ఆర్మీకి వన్ సిక్స్టీ సిక్స్ ప్లస్ ఉండాలి కొన్ని సందర్భాల్లో వన్ సెవెంటీ కూడా పెడతా ఉంటారు వన్ సిక్స్టీ ఎయిట్ పెడతా ఉంటారు వాళ్ళ నీడ్స్ని బట్టి ఓకేనా సో మ్యాండేటరీ ఏంటంటే మనకు నోటిఫికేషన్లో వచ్చేది ఏంటంటే ఆర్మీ జనరల్ డ్యూటీకి వన్ సిక్స్టీ సిక్స్ ఉంటే సరిపోతుంది దానికి వన్ సిక్స్టీ సెవెన్ వన్ సిక్స్టీ ఎయిట్ లేకపోతే వన్ సెవెంటీ అంటుంటే కొంచెం బాగుంటుంది మనం సేఫ్ జోన్లో ఉన్నట్టు అదేవిధంగా ఎస్ఎస్సీ జీడీలో చూసుకుంటే బీసీ అంటే ఓబీసీ క్యాండిడేట్స్కి వన్ సెవెంటీ హైట్ అనేది ఉంటుంది ఓకేనా ఇది మీరు నార్మల్గా ఎవరు వాళ్ళు ఇండివిజువల్గా చూసుకోవాల్సిందే ఎవరు ఎంత హైట్ ఉన్నారు ఏంటి అని చెప్పేసి అండ్ అట్ ద సేమ్ టైం ఎస్టీ ఎస్టీఎస్సీ సారీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే మాత్రం వన్ సిక్స్టీ టూ పాయింట్ టూ ఉంటే హైట్ అనేది సరిపోతుంది సో బేసిక్గా పైనుంచి చూస్తే మనకు ఐస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఐస్ వచ్చేసి రెండో బ్లాక్లో ఉన్న కనుగుడ్లు వచ్చేసి కాన్సన్ట్రేషన్ ఇగో ఈ పెన్ను చివర ఉన్న దేని కాన్సంట్రేషన్ చేసి చూస్తే మనకు ఇట్లా మధ్యలో పెట్టి చూడాలి ఇలా స్లోగా ఇలా దగ్గర తీసుకెళ్తే ఆ రెండో కనుబొమ్మలు కూడా బ్లాక్ కూడా దగ్గరికి రావాలి ఎట్ ద సేమ్ టైం లోనికి ఇలా బ్యాక్ తీసుకెళ్తే రెండు యధావిధిగా మళ్ళీ యథాస్థానంలోకి రావాలి సైడ్కి తిప్పే కాన్సన్ట్రేషన్ ఇదే చేయాలి మళ్ళీ ఇది రెండు అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఆ రెండు కనుగొడ్లు కూడా ఒకటే మూమెంట్ అనేది కలిగి ఉండాలి కొంతమంది వచ్చేసి మెల్ల కన్ను ఉండి ఉంటారు సో మెల్లకన్ను వాళ్ళు దేనికి ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఓకే అర్థమైందా సో ఈ విధంగా రెండు కనుగుడ్లు ఒకేసారి రియాక్షన్ ఇస్తున్నాయా లేదా అనేది చూసుకోండి ఒకసారి ఓకేనా దిస్ఈస్ ద ఫస్ట్ ఆ తర్వాత వచ్చేసి కలర్ బైండ్నెస్ మనకు ఇది కలర్ బ్లైండ్నెస్ అనేది వందలో ఒకళ్ళకి ఇద్దరికి ఉంటుంది ఎక్కువ కానీ కలర్ బైండ్నెస్కి ఎలాంటి ట్రీట్మెంట్ అనేది ఉండదు దానిక ఎక్కడ కూడా ఎలాంటి ట్రీట్మెంట్ అనేది లేదు ఓకేనా మీకు చాలామంది సైట్ ఉంది సార్ అని చెప్తూ ఉంటారు సిక్స్ బై సిక్స్ అనేది మనకు మ్యాండేటరీ సిక్స్ బై సిక్స్ అని అంటే మనకు సిక్స్ బై సిక్స్ అనేది సిక్స్ మీటర్స్ దూరంలో చెక్ చేస్తూ ఉంటారు ఓకేనా చిన్న చిన్న లెటర్స్ ఉంటాయి ఆ లెటర్స్ని మనం క్యాచ్ చేయగలగాలి చెప్పగలగాలి ఓకేనా మీరు లేదు నాకు సైట్ ఉంది అనుకుంటే సైట్కి ట్రీట్మెంట్ ఉంటుంది అప్ టు ఫార్టీ థౌజండ్ వరకు ఏం అవుతుంది ఆ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఆ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు దానికి ప్రాబ్లం ఏమీ ఉండదు సో ఇది వచ్చేసి మనకు కలర్ బైండ్నెస్కి సంబంధించిన పుస్తకం సో దీంట్లోకి వచ్చేసి కొన్ని రకాల వర్డ్స్ ఉంటాయి కొన్ని కొన్ని రకాల కలర్లో వచ్చేసి కంబైనింగ్ కలర్లో వచ్చేసి కనిపించి కనిపించినట్టు కలర్స్ అనే డిఫరెంట్ కలర్ అనేది ఉంటుంది ఈ కలర్లో ఉన్న ఒక అక్షరాన్ని కానీ ఒక వర్డ్ని కానీ మనం గుర్తించగలగాలి సో ఈ విధంగా కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ అనేది ఉంటుంది కొంత కలర్ బ్లైడ్నెస్ ఉన్నవాళ్ళు దీన్ని గుర్తించలేకపోతూ ఉంటారు ఇది జెన్యు లోపం అని చెప్తూ ఉంటారు దీనికి ఏ విధమైన ట్రీట్మెంట్ అనేది ఉండదు ఓకేనా ఎయిట్ ట్వెల్వ్ సిక్స్ ట్వంటీ నైన్ ఫిఫ్టీ సెవెన్ ఫైవ్ త్రీ ఫిఫ్టీన్ సెవెంటీ ఫోర్ టూ సిక్స్ నైంటీ సెవెన్ ఫార్టీ ఫైవ్ అదేవిధంగా దీంట్లో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేది ఉంటుంది ఈ విధంగా వే అనేది కూడా ఇస్తూ ఉంటారు దాన్ని మనం గుర్తించగలగాలి సో ఈ విధంగా ఈ కలర్ బైడ్నెస్ టెస్ట్ అనేది ఉంటుంది ఇక్కడ మనకు కనిపించి కనిపించినట్టు కలర్స్ అనేది ఉంటూ ఉంటాయి మనము కాన్సన్ట్రేషన్ చేసి గుర్తించగలగాలి అదేవిధంగా మెడికల్ టెస్ట్ చేసేటప్పుడు ఆపోజిట్ ఉన్న ఎవరైతే టెస్ట్ చేయించుకున్నారో ఆ అభ్యర్థి వచ్చేసి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఉండాలి కాన్ఫిడెన్స్ లేకపోతే మాత్రం కొంచెం తడబడుతున్నట్టు లేకపోతే భయపడుతున్నట్టు ఉంటే పదే పదే చెక్ చేయడం జరుగుతుంది ఇక్కడే ఇతనికి ఏదో మిస్టేక్ ఉన్నట్టు లేకపోతే ఏదో లోపం ఉన్నట్టు అందుకనే భయపడుతున్నట్టు కొంచెం గుర్తిస్తూ ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాన్ఫిడెన్స్గా ఉండాలి మనకు ఉంటే ప్రాబ్లం ఉంటే ఉండొచ్చు అది వేరే విషయం కానీ ప్రాబ్లాన్ని క్రియేట్ చేసుకోవద్దు కాన్ఫిడెన్స్గా ఉండాలి వాళ్ళు ఏం అడిగినా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అనేది చెప్పాలి అన్నెసెసరీ థింగ్స్ అని అవి వస్తే ఏమి నాకు ఇలా ఇలా అని చెప్పేసి సమాధానం చెప్పదు వాళ్ళు ఏదైతే అడిగారో అది మాత్రమే చెప్పాలి అంతేగాని చెత్త మొత్తం చెప్పకూడదు ఓకేనా సో కాన్ఫిడెన్స్గా ఉంటేనే మనకు తక్కువ అడుగుతారు కాన్ఫిడెన్స్ కనుక లేక తడబడితే మాత్రం ఇంకెక్కువ చెక్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది డిఫెన్స్లలో దానిక మనకు కళ్ళకు సంబంధించింది ఐ సైట్ కావచ్చు అదేవిధంగా ఆ కనుగుడ్లు కావచ్చు అండ్ కొంతమంది కనుగుడ్లు లోపల వచ్చేసి పుట్టుమత్ అనేది ఉంటా ఉంటుంది ఆర్మీలో అది రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది చిన్నగా ఉంటే ఏం కాదు పెద్దగా ఉంటే మాత్రం కనుగుడ్లతో పాటు పక్కన ఏదైనా బ్లాక్ పుట్టుమత్ లాంటిది కళ్ళలో కొంతమందికి పుట్టుమత్ ఉంటుంది సో అది ఉంటే రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి చెవులు వచ్చేసి చెవులు వచ్చేసి మనకు లోపల మనం మెడికల్ టెస్ట్కి వెళ్ళే ఒకటి రెండు రోజుల ముందు క్లీన్ చేయించుకోవాలి మొత్తం కూడా హైజెనిక్గా ఉండాలి ఎక్కడ కూడా హైజెనిక్గా లేకపోతే మాత్రం రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది లేకపోతే రీమెడికల్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా అదే ఆ తర్వాత వచ్చేసి ముక్కు ముక్కు వచ్చేసి మనకు లోపల కండ అనేది పేరిపోతా హ సైనస్ ప్రాబ్లం అనేది ఉంటూ ఉంటుంది కొంతమందికి వాళ్ళు ఆ కండను తొలగించుకోవచ్చు అంటే హోల్స్ అనేది క్లియర్గా కనబడాలి ఓకేనా ఆ తర్వాత నోట్లో వచ్చేసి ఈ టీత్స్ ఏదైతే ఉన్నాయో థర్టీ టూ టీప్స్ అనేది ఉండాలి ఎట్ ద సేమ్ టైం అప్డౌన్స్ ఉంటే మాత్రం సరి చేసుకోడానికి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా పుచ్చిపోయిన ఒకటి లేదా రెండు అంతకంటే ఎక్కువ పుచ్చిపోయిన పన్నులు ఉంటే మాత్రం మీరు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాతనే మెడికల్ టెస్ట్ అనేది వెళ్ళాలి ముందుగానే గుర్తుంచుకొని ఓకేనా సో ఇది ఈ ఫేస్కి సంబంధించింది ఓకేనా ఆ తర్వాత వచ్చేసి నా ఇలా ఈ విధంగా చూస్తే మనకు బాడీ అంతా కూడా స్ట్రైట్గా ఉండాలి ఈ చెస్ట్ భాగం వచ్చేసి అప్ డౌన్ అనేది ఉండకూడదు కొంతమందికి అప్ డౌన్ అనేది ఉండదు అది చిన్నపాటి అంగవైకల్య లోపం అనేది మనం చెప్పొచ్చు సో అప్ డౌన్ అనేది ఉండకూడదు ఇలా పెడితే స్ట్రైట్గా ఉండాలి ఇదంతా కూడా బాడీ స్ట్రైట్గా ఉండాలి ఆ తర్వాత ఈ హ్యాండ్ని చెక్ చేయడం జరుగుతుంది చాలామందికి సార్ నాకు హ్యాండ్ బెండ్ ఉంది హ్యాండ్ బెండ్ ఉందిని చెప్తూ ఉంటారు సో హ్యాండ్ బెండింగ్ అనేది ఇక్కడ ఈ రెండు కూడా ఆనితే ఈ రెండు కూడా పూర్తిగా ఈ బెండ్ మనకు క్లియర్గా కనిపిస్తుంది సో క్లియర్గా కనిపిస్తుంది ఈ విధంగా బెండింగ్ సో ఇలా స్ట్రైట్గా ఉంటే ఏమీ కాదు బట్ ఇలా ఇక్కడ ఆనితే మాత్రం అది ప్రాబ్లం అవుతుంది ఇగో ఇలా బెండ్ ఉండడం వల్ల ఆన్తూ ఉంటుంది బట్ ఇలా స్ట్రైట్గా చూస్తే మాత్రం ఇలా స్ట్రైట్గా చూస్తే మాత్రం ప్రాబ్లం ఏమీ ఉండదు అదేవిధంగా విధంగా చూస్తారు ఇలా తిప్పి చూస్తారు అదేవిధంగా ఫింగర్స్ కొంతమందిది చిన్న చిన్న కొన్ని కట్ అవుతూ ఉంటాయి అలా కట్ అయి ఉంటే మాత్రం రిజెక్ట్ చేస్తారు మెయిన్ వచ్చేసి ఈ ట్రిగర్ ఫింగర్ వచ్చేసి కరెక్ట్గా ఉండాలి లెగ్ హ్యాండ్స్ వచ్చేసి స్ట్రైట్గా ఉండాలి ఎక్కడ కూడా షేకింగ్ అనేది రాకూడదు అదేవిధంగా అరచేతిలో చెమట అనేది పట్టకూడదు అరచేతిలో చెమట పడితే రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కొంతమంది టెన్షన్ పడుతూ ఉంటారు అనవసరంగా మెడికల్ చెక్ చేసేటప్పుడు అదే చెప్తున్నాను కాన్ఫిడెన్స్గా ఉండాలి కానీ తడబడొద్దు ఓకేనా అదేవిధంగా ఈ గోర్లు ఏదైతే ఉన్నాయో గోర్లు వచ్చేసి పుచ్చిపోయినట్టు ఉంటే మాత్రం అక్కడ కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అది చూసుకోవాలి కొంచెం మెయింటెనెన్స్ క్లీన్గా ఉండాలి ఓకేనా ఇది ఇక్కడ సంబంధించింది అదేవిధంగా టాటోకి చూసుకుంటే మనకు ఇక్కడ అరచేతి నుంచి ఇక్కడ ఏ టాటో ఉన్నా కూడా ఎలిజిబులే బట్ ఆర్మీలో మాత్రం స్ట్రిక్ట్ చేస్తాను నేను ఎలిజిబుల్ లైక్ క్వాలిఫై చేయొచ్చు చేయకపోవచ్చు ఓకేనా బట్ ఈ ఎస్ఎస్జీడీ ఆర్మీలో ఇక్కడ నుంచి టాటో ఇక్కడ ఎక్కడున్నా కూడా అరచేతి నుంచి ఎక్కడున్నా కూడా ఏమీ కాదు ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఈవెన్ మనము టాటోని రిమూవ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది ఇప్పుడు మంచి మంచి ట్రీట్మెంట్స్ వచ్చాయి టాటో రిమూవ్ చేయించుకోవడానికి ఈజీ ప్రాసెస్లో కాబట్టి ట్యా చేయించుకోండి ఇంకా చూస్తే కొంతమంది ఇక్కడ కొంతమంది ఈ ఎఫైర్ల వల్ల లేకపోతే లవ్ అని గివ్ అని అమ్మాయిని బెదిరించడానికి సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇట్లా కోసుకుంటూ ఉంటారు బ్లేడ్ తోటి ఇలా ఎవరైనా కోసుకొని ఉంటే అది కంప్లీట్గా ఆర్మీలో రిజెక్ట్ చేయడం జరుగుతుంది వాడిని పిచ్చోడలేక భావిస్తారు కాబట్టి వీడు ఆర్మీలకి పనికిరాడాన్ని చూపిస్తారు బట్ స్టేట్ లెవెల్ కానిస్టేబుల్కి అయితే ఇది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు అదేవిధంగా ఎక్కువ కనుక ఉంటే ఈ ఘాట్లు కనుక ఎక్కువ ఉంటే మాత్రం కంప్లీట్గా రిజెక్ట్ ఎస్ఎస్జీడీలో అయినా రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అలాంటి పిచ్చి పనులు చేయబాకండి ఎవరు కూడా ఓకే అదేవిధంగా ప్రైవేట్ పార్ట్ దగ్గర చూసుకుంటే మాత్రం బాల్స్ అనేవి అప్డౌన్ అనేది ఉండకూడదు లైట్గా ఎవరికైనా సరే అప్డౌన్ అనేది ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉంటే న్యాచురాలిటీకి కంటే ఎక్కువ ఎక్కువ తక్కువ ఉంటే మాత్రం అప్డౌన్స్ ఉంటే మాత్రం రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది మీరు మెడికల్లో అది డాక్టర్స్ దగ్గర మీరు సరి చేసుకోవచ్చు దాన్ని అదేవిధంగా పిన్నిస్ చూసుకుంటే మన ముందు చర్ప భాగం ఏదైతే ఉందో అది ఫ్లెక్సిబుల్గా ఫ్రంట్కి బ్యాక్కి రావాలి అది కనుక అలానే ఉంటే మాత్రం అది కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది బట్ రీమెడికల్ రాస్తారు నాట్ మ్యాండేటరీ ఓకేనా అదేవిధంగా పిన్నిస్ వచ్చేసి వంకరగా ఉండకూడదు ఎలా ఉందో నార్మల్గా అలాగే ఉండాలి బట్ దానికంటే అటు ఇటుగా ఉంటే మాత్రం కొంచెం రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది ప్రైవేట్ పార్ట్స్ వచ్చేసి హైజెనిక్గా ఉండాలి అదొకటి చూసుకోండి కొంచెం ఓకేనా మెయిన్ చాలామంది భయపడేది అండ్ డౌట్లు అడిగేది ఎక్కడ అంటే నోక్ని ప్రాబ్లం ఉంది సార్ నాకని చెప్తా ఉంటారు సో ఈ నోక్నీ వచ్చేసి ఒకసారి చూడండి బాడీ వచ్చేసి స్ట్రైట్గా ఉండాలి ఓకేనా బాడీ వచ్చేసి స్ట్రైట్గా ఉండాలి ఇలా స్ట్రైట్గా ఉంటే మీకు ఇక్కడ మోకాలు దగ్గర ఆనకూడదు కొంతమంది లావుగా ఉంటారు కొంతమంది లావుగా ఉండడం వల్ల వాళ్ళు బేసిక్గా వాళ్ళు లావు ఉంటారు దానివల్ల ఇక్కడ ఈ చర్మ భాగం అనేది అంతా ఉంటుంది అది దానికి ప్రాబ్లం ఏమీ కాదు బట్ ఇక్కడ మోకాలు అనేవి ఆటోమేటిక్గా కాలు అనేది వంకరగా ఉంటూ ఉంటాయి ఇలా ఇలా ఇక్కడ నుంచి వచ్చి మోకాళ్ళ దగ్గర ఇటు తిరుగుతూ ఉంటుంది ఒక కాలు తిరుగుతుంది కొంతమందికి కొంతమందికి రెండు కాళ్ళు ఉంటాయి ఆ విధంగా సో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ రిజెక్ట్ అవుతారు ఇకపోతే సార్ నాకు నోకినీ ప్రాబ్లం ఉంది దానికి సొల్యూషన్ ఏంటి అని చెప్తూ ఉంటారు చాలా ఇప్పుడు యూట్యూబ్లో కానీ వేరే వేరే కోచెస్ వేరే వేరే డిఫెన్స్ రిటైర్డ్ సార్స్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ నోక్ని సొల్యూషన్ ఎక్ససైజ్ అది ఇది చెప్తూ ఉంటారు అవన్నీ చేయండి ఎవరు చెప్పినా మీకు అనుగుణంగా ఉండేవి చేయండి కాకపోతే ఖచ్చితంగా అది దానికి సొల్యూషన్ దొరుకుతుందా లేదా అని అయితే మనం చెప్పలేం కొంతమందికి సొల్యూషన్ దొరుకుతుంది కాకపోతే కొంతమందికి సొల్యూషన్ అనేది దొరకదు అది ఖచ్చితంగా వస్తుందా రాదా దాని ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేదా అనేది అది ఎవరూ చెప్పలేం కాకపోతే మీరు చేసే ప్రయత్నం వచ్చేసి మీరు చేయండి ఓకేనా ఇది లెఫ్కి సంబంధించి ఇకపోతే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ చాలామందికి ఈ నరాలు బయటికి రావడం అనేది కొంతమందికి ఉంటా ఉంటుంది కొంచెం బక్కగా ఉన్నోళ్ళు కావచ్చు లేకపోతే కొంతమంది లావుగా ఉన్నా కూడా నరాలు అనేది బయటికి తేలుతూ ఉంటాయి ఇక్కడ ఈ పార్ట్ లాఫ్లో ఎక్కడ తేలినా కూడా ఏమీ కాదు కొంతమంది రన్నింగ్ చేసేటప్పుడు వాళ్ళకి బయట తేలుతూ ఉంటాయి ఓకేనా బట్ ఇక్కడ ఏదైతే జాయింట్ ఉన్నదో ఈ జాయింట్ భాగంలో మనకు క్లియర్గా బయట తేలుతున్నట్టు కనిపిస్తే మాత్రం అది రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది దీనికి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు ఓకేనా సో అదేవిధంగా ఇక్కడ ఈ భాగంలో ఈ జాయింట్ భాగంలో మాత్రమే నరాలు అనేది బయటికి తేలవద్దు ఇక్కడ కొంచెం తేలినట్టు ఉన్నా కూడా అది పెద్ద ప్రాబ్లం అయితే మనకేమీ కాదు ఈవెన్ ఆర్మీలో అయినా సరే బట్ ఈ జాయింట్ దగ్గర మాత్రం నరాలు అనేవి బయటే తేలవద్దు ఓకేనా ఇది ఎలా చూస్తారంటే ఒకసారి మనము ఎప్పుడైనా సరే బాడీ ఆయాసంలో ఉన్నప్పుడు అంటే ఎక్సర్సైజ్ చేసే ముందు అందుకని మెడికల్ టెస్ట్ చేసేటప్పుడు జంప్ చేపిస్తారు రన్ చేపిస్తారు పుష్ అప్స్ తీపిస్తారు సో దానివల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేట్ అనేది ఫాస్ట్గా అవుతూ ఉంటుంది ఆ క్రమంలో నరాలు అనేవి బయట తేలుతూ ఉంటాయి క్లియర్గా కనిపిస్తుంది మనకు సో మెడికల్ టెస్ట్ చేసే ముందు జంప్ చేపిస్తారు దానివల్ల ఇక్కడ బయట తేలుతూ ఉంటాయి ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ బయట తేలవద్దు ఓకేనా నరాలు లైట్గా తేలుతున్న లైట్ అంటే నరాలు కనిపిస్తాయి కొన్ని కొన్ని బట్ అవి బయటికి తేలవద్దు కనిపిస్తే నో ప్రాబ్లం బయట క్లియర్ కట్గా బయటకు వస్తున్నట్టు కనిపిస్తేనే అది ప్రాబ్లం అవుతుంది ఓకేనా అదేవిధంగా ఇద్దరు అదేవిధంగా ఇకపోతే ఫ్లాట్ ఫుట్ ఓకేనా ఈ ప్లాట్ ఫుట్ అనేది ఇక్కడ చూడొచ్చు మీరు గ్యాప్ అనేది వస్తూ ఉన్నది ఇక్కడ కొంతమంది గ్యాప్ అనేది ఉండదు మీరు వాటర్లో లైట్గా తడిచి కొంచెం ముందు అడుగేస్తే మనకు మధ్యలో అనేది గ్యాప్ అనేది వస్తుంది అలా వస్తే ప్రాబ్లం ఏమీ లేదు ఏ గ్యాప్ రావట్లేదంటే మాత్రం ఫ్లాట్ ఫుట్ ఉంటుంది దానికి సంబంధించిన షూస్ వచ్చేసి మనకు ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయి అవి పర్చేస్ చేసి మీరు రెగ్యులర్గా వేసుకోవడం వల్ల కొంత గ్యాప్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అంటే మధ్యలో ఏదో ఒక వస్తువు పెట్టి పుష్ చేస్తూ ఉంటే గ్యాప్ అనేది వస్తూ ఉంటుంది దానికి ప్రాబ్లం ఏమి ఉండదు కాకపోతే అది మీరు ముందుగా గుర్తించి దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నించాలి అదేవిధంగా ఈ ఫింగర్స్ ఏదైతే ఉన్నాయో అన్ని ఫింగర్స్ కూడా స్ట్రైట్గా ఉండాలి ఇది కొన్ని కొన్ని వంకర పోతూ ఉంటాయి అటు ఇటు వంకర పోతూ ఉంటాయి ఇక్కడ ఉన్న బొడిపు వచ్చేసి బయటికి ఇలా వెళ్తూ ఉంటుంది అలా ఉంటే కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా వరకు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అది మనం ఈ వయసులో చాలామందికి రాదు చాలామందికి ఏజ్డ్ పర్సన్స్ వస్తూ ఉంటాయి ఎక్కడో వేలల్లో వందల్లో ఎవరో ఒకళ్ళకి అంతే తప్పిస్తే అందరికీ రాదు ఇది ప్రాబ్లం మెయిన్ విషయం వచ్చేసి మనకు ఇక్కడ నోక్నీ ప్రాబ్లం ఒకటి హ్యాండ్ బెండింగ్ ఒకటి అదేవిధంగా కలర్ బ్లై బ్లైండ్నెస్ అనేది అందరు చూసుకోవాలి అదొకటి దానికి మనం ట్రీట్మెంట్ అనేది ఏమీ ఉండదు మిగతా బాడీ పార్ట్స్ అన్నీ కూడా హైజీనిక్గా ఉండాలి మనం అదేవిధంగా కొంతమంది సార్ నాకు ఆ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది నేను మెడికల్లో క్వాలిఫై అవుతానో కానో అని చెప్పేసి కొంతమంది ఫోన్లు చేసి అడగడము లేకపోతే ఫొటోస్ సెండ్ చేయడం అనేది చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే అది ఖచ్చితంగా మీరు రిజెక్ట్ అవుతారా సెలెక్ట్ అవుతారా అనేది మేము ఏమీ చెప్పలేని పరిస్థితి సో ఇక్కడ మేము రిజెక్ట్ అవుతాడు అనుకునేటోడు అక్కడ ఒక్కొక్కసారి క్వాలిఫై అయిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ క్వాలిఫై అవుతాడనే క్యాండిడేట్ అక్కడ రిజెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ చూసేది ఏంటంటే జస్ట్ బేసిక్స్ మనకేం కావాలి ఓకే అన్నట్టు చూస్తాం మనం టు మ్యాండేటరీ కలర్ అదే అదేవిధంగా హ్యాండ్ బెండింగు నోక్నీ ప్రాబ్లము ఇవి మ్యాండేటరీగా చూస్తూ ఉంటాం మనం ఇది రెగ్యులర్ ప్రాబ్లం కాబట్టి బట్ కొంతమంది ఇక్కడ నుంచి ఇప్పుడు ఎగ్జామ్కి అతను జాయిన్ అవ్వడానికి వస్తే దాదాపుగా సంవత్సరం పాటు ఆ పోస్టు ఫిల్ప్ అవ్వడం అనేది జరుగుతుంది ఈ సంవత్సరం మా కాలం మధ్యలో ఏదైనా జరగవచ్చు సో అప్పుడు రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో నేను చెప్పేది ఒకటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవి మనం గుర్తించలేనివి అదేవిధంగా ఎవరో ఏదో చెప్తా ఉంటారు అరే నువ్వు మెడికల్లో ఫిట్గా అవరా అని చెప్పేసి అన్ని తెలిసిన వాళ్ళు కొంతమంది చెప్తా ఉంటారు అదేవిధంగా కొంతమంది భయపెడతా ఉంటారు సార్ నేను ఏం చేయాలి నేను మెడికల్ అన్ఫిట్ అవుతానని చెప్తున్నారు నేను ప్రయత్నించాలా వద్దా అని చెప్తూ ఉంటారు ఒకటి మీరు ప్రయత్నించండి ప్రయత్నించడం కాదు ఖచ్చితంగా నాకు ఏ ప్రాబ్లం లేనట్టు మీరు ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వండి రాయండి అక్కడ వరకు ఎగ్జామ్ లైక్ రన్నింగ్ క్రాక్ చేయండి మెడికల్ టెస్ట్ వరకు వెళ్ళండి ఒకవేళ రిజెక్ట్ అయ్యారనుకో మళ్ళీ మీరు జీవితంలో ఆ యూనిఫామ్ జాబ్ సైడ్ వెళ్ళబాకండి వేరే జాబ్స్కి ప్రయత్నించండి అర్థమైందా ఎందుకంటే మీ ప్రాబ్లం ఏంటనేది మీకు స్వయంగా తెలుస్తుంది నేను చెప్తానో లేకపోతే ఇంకోటి చెప్తానో ఖచ్చితంగా రిజెక్ట్ అయ్యే ప్రాబ్లం ఉంటే నేను చెప్తాను నువ్వు జీవితంలో అది క్వాలిఫై కావరా బాబు నువ్వు ప్రయత్నించడం వేస్ట్ అని మేము చెప్పేస్తాం కానీ ఇది అవుతుందో కాదో మేము కూడా ఏమి చెప్పలేం నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని చెప్తా ఉంటాం అలాంటప్పుడు మీకు ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ నాకు కావాలి అని అనుకుంటే మాత్రం స్వయంగా నువ్వు అక్కడ దాకా వెళ్ళి చూడు అంటే నేను చెప్పానని లేకపోతే ఇంకోటి ఎవడో చెప్పిండని ఇంకోటి ఎవడో చెప్పిండని కాదు నాన్న సో మీరు స్వయంగా ఎక్స్పీరియన్స్ అవ్వండి మెడికల్లో ఫిట్ అవ్వచ్చు కాకపోవచ్చు అయితే నువ్వు హ్యాపీ కాకపోతే మాత్రం ఎగైన్ ఇక మళ్ళీ ఆ జాబ్స్కి ప్రయత్నించే బాకు ఏజ్ ఉంటుంది ఏదో ఒకటి నువ్వు బిజినెస్ సైడ్ వెళ్తావా లేకపోతే ఇంకేదైనా జాబ్ చూసుకుంటావా లేకపోతే ఇంకా వేరే యూనిఫామ్ జాబ్స్ కాకుండా వేరే జాబ్స్కి గ్రూప్స్కి లాంటివి వాటికి ఏమైనా ప్రిపేర్ అవుతావా ఏంటనేది మీరు డిసైడ్ అవుతారు మీకు ఒక అవగాహన అనేది వస్తుంది మీ మీద నేను చెప్తేనో ఇంకొకళ్ళు చెప్తేనో నమ్మ అడ్డగోలుగా ఏది పడితే అది నమ్మబాకండి దయచేసి మ్యాండేటరీగా మనకేదైతే ప్రాబ్లం ఉందో అది రిజెక్ట్ ఉంటే రిజెక్టెడ్ అంతే బట్ చెప్పలేని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాత్రం మీరు స్వయంగా ఎక్స్పీరియన్స్ అవ్వండి నేను చెప్పానని వాళ్ళు చెప్పానని వీళ్ళు చెప్పానని కాకుండా ఓకేనా సో ఇది బేసిక్ నీడ్స్ వచ్చేసి బాడీ పార్ట్స్ కావచ్చు మెడికల్ పరంగా మనం ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి ఓకే థ్యాంక్ యూ సో మచ్ జై హింద్